శుభాకాంక్షలు. హిందూ బంధువులు అందరి మనోభావాన్ని దెబ్బతీస్తూ అలాగే కించపరుస్తూ దైవీ దేవతలను ఎన్నో రకాలుగా మమ్మల్ని నానా మాటలు అంటూ హిందువులుగా మేము ఖండిస్తే నా మీద పర్సనల్గా కూడా దాడి చేసిన క్రైస్తవులకి లీడర్ అయినటువంటి హనీ జాన్సన్, ఈ తమ్ముడు అక్క అక్క అని పిలుస్తాడు నన్ను, అక్క అక్క అంటూనే చాలా చాలా మాటలు అన్నాడు. అలాగే చాలా చాలా విధాలుగా నన్ను అన్ని విధాలుగా మానసికంగా దెబ్బతీశాడు చాలా మంది. అది నేను మానసికంగా తీసుకున్నాను, బాధపడ్డాను, చాలా ఏడ్చాను, వెంటనే నేను కంప్లైంట్ ఇచ్చాను. ఈరోజు పోలీస్ శాఖ చాలా ఖచ్చితంగా పనిచేస్తుందనడానికి ఇది నిదర్శనం. ఎందుకంటే ఈరోజు వారిని 1 ఇయర్ అయిపోయింది మన కరోనా వారి కంప్లైంట్లో వారిని ఈ విధంగా అరెస్ట్ చేయడం ఉంది. చాలా చాలా వారికి ధన్యవాదాలు తెలియజేసుకున్న పోలీస్ శాఖ పనితీరుకి. హనీ జాన్సన్ ఇంకొకసారి ఇలాంటి మాటలు మాట్లాడకుండా గట్టిగా వారికి శిక్షించాలని ఖచ్చితంగా నేను చాలా చాలా బాధపడ్డ ఆ సమయంలో వాళ్ళకి ఒక గుణపాఠం చెప్పాలని మాత్రమే, వారి మీద ద్వేషం కాదు. ఖచ్చితంగా ఇంకోసారి ఇలాంటివి జరగకూడదు కాబట్టి నేను గట్టిగా ఈరోజు వారిని ఒత్తిడి చేశాము. మేమందరం అప్పట్లో వచ్చి ఇప్పటికి కూడా మర్చిపోకుండా వారిని అరెస్ట్ చేసినందుకు చాలా చాలా సంతోషం, ధన్యవాదాలు. మేమందరం హిందూ సమాజం, యావత్ హిందూ సమాజం అంతా కూడా ఆ కేసులో హనీ జాన్సన్ అండ్ విజయ్ కుమార్, మాస్టర్ విజయ్ కుమార్, జాన్ బెన్నీ లింగం, మట్టయ్య జెరూసలేం మత్తయ్య, ఈ నలుగురు ఉన్నారండి ఆ కేసులో. ఈ నలుగురిలో ఫస్ట్ మేమందరికీ ఇప్పుడు అప్పుడే బెన్నీ లింగం వాళ్ళందరూ కూడా వచ్చారు. బట్ మెయిన్ హనీ జాన్సన్ అండ్ విజయ్ కుమార్ వీళ్ళిద్దరినీ A1 A2 కింద అరెస్ట్ చేస్తారని అనుకున్నాం. ఆల్రెడీ అరెస్ట్ చేశారు. విజయ్ కుమార్ని కూడా అరెస్ట్ చేస్తారని మిగతా వారిని కూడా చేయాలని మా డిమాండ్ చేస్తారు ఖచ్చితంగా. చంపుతామని నన్ను వాళ్ళ టైంలో అన్నోన్ కాల్స్ చాలా వచ్చినాయి, బెదిరించారు. అది కూడా మేము ఇంటికి వచ్చి దాడి చేస్తామని గట్టిగా ఇచ్చి మా అసోసియేషన్ బిల్డింగ్ దగ్గరికి వెళ్ళి నాకు నీకు మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్లో పని లేకుండా చేస్తామని అక్కడ ఒక వినతి పత్రం ఇచ్చి నా పైన చాలా చాలా చేశారండి మత్తయ్య వీళ్ళందరూ. దానివల్ల నేను చాలా మానసికంగా బాధపడ్డాను. ఒక ఆడపిల్లని ధర్మం కోసం మాట్లాడే హక్కు లేదా, మనం పుట్టింది హిందువుగా పోయేది హిందువుగా అని గట్టిగా మాట్లాడి పర్సనల్ లైఫ్ని విచ్చేస్తూ భోగం కళ్యాణి అని, లేకపోతే సినిమాల్లో డాన్స్ చేస్తున్నాం, చేసే క్యారెక్టర్స్ ఏంటి, క్యారెక్టర్కి అసాసినేట్ చేస్తూ అన్ని విధాలుగా నన్ను బాధ పెట్టారు వీళ్ళంతా. క్రిస్టియన్ సమాజం అంతా కూడా నా మీద దాడి చేసింది. అది నేను చాలా బాధపడ్డాను. ఈరోజు నాకు న్యాయం జరిగిందని అనుకుంటున్నాను ఒక విధంగా. ఈ ఒక్కరిని ఇలా తీసుకొచ్చి నాకు మిగిలిన వాళ్ళకు కూడా ఖచ్చితంగా శిక్ష పడితే వాళ్ళకి అర్థమవుతుంది. మనం అంటూ మన సమాజంలో ఉన్నాము, అక్కలా చూడాలి, చెల్లిలా చూడాలి, అందరినీ దూషించకూడదు, దేవి దేవతలు అనకూడదు అన్న విషయం తెలియాలి. నా కేసులో రిమాండ్ చేస్తున్నందుకు చాలా సంతోషం. హిందూ సమాజం అందరి తరఫున వారికి, పోలీసు వారికి ధన్యవాదాలు. నేను బీజేపీలో చేరి మంచి శుభతరణంలో ఇలాంటి ఇది చాలా చాలా సంతోషం అండి. హిందూ సమాజం అందరి తరఫున మేము ధన్యవాదాలు. ఓకే.